सुशांत सिंग केसलो अतनी प्रेयसी रिया चक्रवर्तिने प्रथम ముద్దాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెపై సీబీఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ కన్నువేశాయి. ఓ వర్గం మీడియా కూడా రియాను ముద్దాయిగా చిత్రీకరించే పనిలో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రియా తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో రియా చెప్పిన విషయాలు, మాట్లాడిన మాటలతో సోషల్ మీడియాలో మరో కొత్త వాదన మొదలైంది. సుశాంత్ లాంటి గొప్ప నటుడు అయ్యే చోట సుశాంత్ కావాలని అనుకున్నాం. నా దృష్టిలో సుశాంత్ ఈ భూమి మీద అందరిలోకెల్లా ఓ గొప్ప మనిషి. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. పైనుంచి సుశాంత్ వీటన్నింటిని చూస్తుంటాడు. ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకోవాలి, నా కోణాన్ని కూడా చూడాలి అని రియా కోరింది. సుశాంత్ కేసులో నన్ను విలన్ చేయాలని చూస్తున్నారు. ఏ వ్యక్తి అయినా సరే తనకు కావలసిన వారిని కోల్పోయినప్పుడు వారిని నిందించడం కాదు, వారి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఓ వ్యక్తి మన మధ్య లేనప్పుడు అతని వ్యసనాల గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టం. సుశాంత్ మార్జువానా సిగరెట్ ను తీసుకునేవాడు, కానీ నేను పరిచయం కాకముందు నుంచి తాగేవాడు అతను. కేదార్నాథ్ షూటింగ్ సమయంలోనూ తాగే వాడు. నేను ఎంత చెప్పినా మానలేదు అని చెప్పుకొచ్చింది రియా. మహేష్ భట్ తనకు తండ్రి లాంటి వారు, నాకు సలహాలు సూచనలు ఇచ్చేవారని రియా క్లారిటీ ఇచ్చింది. మీటూ ఆరోపణల వల్ల సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లాడు. దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘి చేసిన ఆరోపణలతో సుశాంత్ బాధపడ్డాడు. వాటి వెనక ఎవరో ఉన్నారని నాతో చెప్పుకుని బాధపడేవాడు అని రియా తెలిపింది. ఇక రియా ఇచ్చిన ఇంటర్వ్యూ బాగానే వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఓ వర్గం కూడా రియాకు మద్దతు తెలుపుతోంది. రియాకు న్యాయం జరగాలి, రియా కోణాన్ని కూడా అందరూ వినాలి, ఆమె చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకు ఆమెను ఇలా ఏకపక్షంగా ట్రోల్ చేయడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు రియా చక్రవర్తి 2 ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. ఆ ఫోన్లను తనిఖీ చేసిన క్రమంలో డ్రగ్స్ మాఫియాతో ఉన్న లింకులు బయటపడ్డాయి. దాంతో ఎన్సీబీ అధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంలో తీగలాగితే డ్రగ్స్ సప్లైర్ల డొంక కదిలిందనే మాట వినిపించింది. డ్రగ్స్ సప్లై వ్యవహారంలో దాదాపు 20 మందితో కూడిన పేర్లను ఎన్సీబీ అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వారందరినీ విచారించే అవకాశం ఉంది. ఎన్సీబీ రూపొంది జాబితాలో రియాకు సన్నిహితుడైన గౌరవ్ ఆర్య, సువేద్ లోహియా, జయ సహా, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇజాజ్ ఖాన్, ఫరూక్ భటాటా, బకుల్ చాందాని లాంటి పేర్లు ఉన్నట్టు సమాచారం. సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు సంచలన విషయాలు దృష్టిలోకి వచ్చాయి. బ్యాంకుల ఖాతాల దుర్వినియోగం, డ్రగ్స్ వ్యవహారాలతో రియాకు సంబంధాలు అధికారులకు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇవే కాకుండా ఫోన్ డేటాలో పలువురు కీలక వ్యక్తులు రియాతో టచ్ లో ఉన్నారనే విషయాలు షాకింగ్ గా మారాయి. సుశాంత్ మరణానికి ముందు రియా చక్రవర్తి వ్యవహార తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. మేనేజర్ శామ్యుల్ మిరాండా సహాయంతో సుశాంత్ డెబిట్ కార్డులకు సంబంధించిన పాస్వర్డ్లను దొంగిలించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ల్యాప్టాప్స్, కంప్యూటర్ల డేటాను క్లీన్ చేసినట్టు మరో ఆరోపణ కూడా అధికారుల పరిశీలనకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.